పర్యాటకుల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవంలో మూడవ రోజు అయిన ఆదివారం నాడు విగ్రహాలకు మూలమంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా ఋత్వికులు దిగంబర శర్మ, పవన్ శర్మ, సాయి శర్మ, ఉమాశంకర్ శర్మ, కోలాచల సుమన్ శర్మ, సృజనా శర్మిలతో పాటు గ్రామ పురోహితులు, కోలాచల రాజేశ్వర శర్మ తదితర బ్రాహ్మణుల వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాలను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుండే ఆలయానికి చేరుకొని శ్రీ రేణుక ఎల్లమ్మ నామస్మరణతో మారుమోగించారు. మధ్యాహ్నం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, కౌడిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఐకమత్యంగా ఉండి ఆలయాన్ని నిర్మించి హిందుత్వాన్ని చాటి చెప్పడం అభినందనీయమన్నారు. కాళేశ్వరం నీటిని నర్సాపూర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారని, శ్రీ రేణుక ఎల్లమ్మ కరుణా కటాక్షంతో కౌడిపల్లి మండల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కౌడిపల్లి గ్రామంలో గౌడ సంఘం సభ్యులు నూతనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించి వివిధ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఫిదా కార్మిక సహకార సంఘం అధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అలీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దుర్గప్ప గారి అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చిలుమల వెంకటేశ్వర రెడ్డి, కోఆప్షన్ సభ్యులు గ్రామ ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.